Welcome to my channel, Sheila's Home and Beauty. Heroes, nenu chilli chicken ee vidhanga prepare chesukovalo chupistanu. Munduga chin chinna pieces ga chilli chicken nu cut chesukovali. Andulo allam velulli paste veyali. ఇది ఒక పావు కిలో చికెన్కి నేను చూపిస్తున్నాను. మీరు ఎంత తీసుకుంటున్నారో దానికి ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళాలి. టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మిరియాల పొడి ఒక రెండు స్పూన్స్, వెనిగర్ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ ఎగ్. మొత్తం అంతా ఎగ్ అంతా చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. నేను పావు కిలో చికెన్కి 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసాను. తర్వాత ఒక 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. అంటే కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి, మైదా తక్కువగా వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా పక్కన పెట్టుకొని ఒక బౌల్లో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దానిలో 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకుని 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ 2 స్పూన్స్ వేసుకోవాలి. టమాటో సాస్ 2 స్పూన్స్ వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. దీనిలో 1 స్పూన్ వరకు, అంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని అది కూడా ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని, అంటే మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మొత్తం అన్నీ చికెన్ అంతా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే బాగా స్పైసీగా వస్తుంది.
నేనైతే ఒక రెండు వరకు వేసుకున్నాను. మొత్తం చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. నేను దీనికి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, మీకు ఏది ఇష్టమైతే ఆయిల్ వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ వేసాను, తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి, అది కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి, అలాగే క్యాప్సికమ్. నేను పెద్ద సైజు క్యాప్సికమ్ ఒకటి వేసుకున్నాను, ఒక ఆనియన్ వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ సాస్, కార్న్ఫ్లోర్ అంతా కలిపి పెట్టుకున్నది, మళ్ళీ ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్, చికెన్ పీసెస్ అన్నీ ఈ సాస్ ఉన్న ప్యాన్లో వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ చికెన్ పీసెస్కి బాగా గ్రేవీ అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ మొత్తం అంతా కలిపి కలుపుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవుతుంది, దగ్గరికి అవుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. లైట్గా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు ఈ సాస్ అంతా కుక్ అయిపోయినట్టే కొద్దిగా సాల్ట్ చూసుకుని, మీకు సరిపోలేదనుకుంటే సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. వేసుకొని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, ఇందులోకైనా చాలా బాగుంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఈ సర్వ్ చేసుకోవటానికి హోటల్ స్టైల్ చిల్లీ చికెన్ ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా మీకు ఎవరికైనా నచ్చుంటే ట్రై చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.